ప్రేమ పాశం నవల రచించిన వారు ఎం గంగాధరయ్య గారు చదువుతున్నది కరుణా సిరిమన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మాజీ మంత్రివర్యులు శాసన మండలి ఉప సభాపతి అభినందనలు పదికి పైగా కథా సంపుటాలు కవితా సంపుటాలు నాటకాలు ఖండ కావ్యాలు ఆధ్యాత్మిక నాటకం నవలలు కథానికలు శతకాలతో అన్ని ప్రక్రియల ఎందు అగ్రగామిగా నిలిచి సరస్వతి సేవ చేస్తున్న సరస్వతి పుత్రుడు బాల గంగాధరయ్య గారు వీరు బహుముఖీనమైన సృజనలు చేస్తూ అనేక సాహితీ సాంస్కృతిక సంస్థల వారిచే పురస్కారాలు అందుకొనడం విశేషం వీరు రచించిన ఆంధ్రాభ్యుదయం పుస్తకాన్ని నాయందు ప్రేమతో నాకు అంకితం ఇచ్చారు అప్పుడు నాకు జాషుబా గారి పద్యం గుర్తొచ్చింది కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని చెందువాడు మృతుడు కాదు కాడు అని తెలుగు సాహిత్యం బ్రతికి ఉన్నంతకాలం తెలుగు కవులు రచయితలు సజీవంగా ఉంటారన్న మాట మాత్రం వాస్తవం అందుకైనా మనం తెలుగుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రస్తుతం తెలుగు నాట ఉన్న పరిస్థితిని చూస్తే భవిష్యత్ తరంలో గ్రంథపఠనం మృగ్యమవుతుందేమోనన్న భయం ముఖ్యంగా కవులు విజృంభించాలి మంచి కవులను రచయితలను తయారు చేయాలి పది కాలాల పాటు నిలబడే కవిత్వం రాయాలి వ్రాయించాలి నా చిన్నతనంలో ఇళ్లలో గృహిణులు గ్రంథాలయాల నుంచి నవలలు తెప్పించుకుని చదివే అలవాటు ఉండేది ఎద్దనపూడి సులోచన రాణి వంటి నవల రచయిత్రులు రచయితలు అద్భుతమైన సందేశాన్నిచ్చే నవలను రాసి సమాజాన్ని మంచివైపు నడిపించేవారు వారి నవలలు చలన చిత్రాలుగా వస్తే మనమంతా చూసేవాళ్ళం ఇప్పుడు సెల్ ఫోన్ మాధ్యమం వచ్చిన తర్వాత పేజీ కథలు అర పేజీ కథలు చదవడానికి చదువరులు అలవాటు పడిపోయారు ఏది ఏమైనా పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం వేరు దాని ద్వారా పఠన శక్తి ధారణ శక్తి జ్ఞాపక శక్తి అనేక నైపుణ్యాలు అలవడతాయి అనడంలో సందేహం లేదు అయినప్పటికీ కవులు క్రాంత దర్శనంతో సమాజంలోని పోకడలను కళ్లకు కట్టినట్లు నవలలు రచిస్తున్నారు ఆచార్య కొలకలు రీనాగర్ రాశీసులతో బాలగంగాధరయ్య గారు ఏడు పర్వాలుగా రచించిన ప్రేమపాసం నవలయందలి రచనా శైలి ఈ నవలను చదివించే రీతిలో ఉన్నది రమణ కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడంటూ ప్రారంభమై పవిత్రానాయ సాధూనా వినాశాయ చదుష్కృతం అంటూ హోలీ జీప్లో మంద్ర స్వరంతో ఘంటసాల గొంతు హృదయంగా వినిపిస్తుంది అంటూ కథ ముగుస్తుంది కథ ముందు ముందుకు నడిపిస్తుంది చదవాలని ఉత్సుకతను కలిగిస్తుంది ముప్పై పైచులకు రచనలు చేసిన వీరి ద్వారా వీరిని కన్న పార్వతమ్మ బాలనాగయ్య పుణ్య దంపతుల జన్మ జరి చరితార్థమైంది ధన్యమైంది బాలగంగాధరయ్య గారి కలం నుండి మరిన్ని సందేశాత్మకమైన గ్రంథాలు వెలుగు చూడాలని వీరికి ఆ రచనా శక్తిని ఆయురారోగ్యాలను ఇస్తూ భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను మీ మండలి బుద్ధప్రసాద్ ఇదండి ప్రేమ పాశం నవల గురించి మండలి బుద్ధప్రసాద్ గారు రచయిత గురించి ఇంకా ఈ నవల గురించి వారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై కరుణా సిరిమణి